రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మరోసారి ధర్మపురి రీకౌంటింగ్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే తాజా పరిణామాలపై అధికారులకు వివరణ ఇవ్వనున్నారు. తాళాలు లేక స్ట్రాంగ్ రూమ్ తెలవలేదని కూడా వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి. తాజా పరిణామాలపై కోర్టుకు అధికారులు రిపోర్ట్ ఇవ్వనున్నారు. అయితే తాళాలు లేక స్ట్రాంగ్ రూమ్ తెరవలేదని కూడా వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి. నేడు మరోసారి ధర్మపురి రీకౌంటింగ్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సత్యనారాయణ మరింత సమాచారం అంది చెప్పండి. మాధవి, ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన రీకౌంటింగ్ కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్ని హైకోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే హైకోర్టు ఇక్కడ ఉన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఇక్కడ ఉన్న అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ విఆర్కే కాలేజ్ లో జరుగుతున్న ఈ అంటే స్ట్రాంగ్ రూమ్ లో ఓపెన్ చేసే క్రమంలో కీస్ దొరకడం లేదని చెప్పేసి మాత్రం చాలా వరకు కూడా అక్కడ వెతికే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ తాళాల గుర్తి ఉండడంతో అందులో కీస్ సరిగ్గా దొరకకపోవడంతో తాళాలు కూడా పగలగొట్టి ఓపెన్ చేద్దామని చెప్పేసి ఎవరైతే కేసు చేశారో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి లక్ష్మణ్ కుమార్ ను అతను మాట్లాడడం జరిగింది. అయితే అల్లూరి లక్ష్మణ్ కుమార్ దానికి ఒప్పుకోకపోవడంతో మాత్రం ఏదైతే ఈ డాక్యుమెంట్ ఇక్కడ జరిగిన పరిణామాల గురించి కూడా హైకోర్టుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కూడా వివరణ ఇచ్చేందుకు కూడా అన్ని డాక్యుమెంట్స్ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యం అంటే కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న యాస్మిన్ బాషాకు ధర్మపురి కౌంటింగ్ రికార్డుల వివరం రకంగా తలంపుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా ఇక్కడ పనిచేసిన అధికార యంత్రాంగం వైఫల్యం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా నెలకొన్నదని చెప్పుకోవచ్చు. విఆర్కే కాలేజ్ లో ఈపీ ఫైల్ అయి ఉన్న ధర్మపురి కౌంటింగ్ సంబంధించిన రికార్డులను స్టోర్ చేశారు. అయితే ప్రత్యేకంగా సీజ్ చేసి ఉంచిన ఈ గదులకు సంబంధించిన తాళం చీటులను కూడా అత్యంత భద్రంగా ఉంచాల్సి ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వివరించినట్లు కూడా అంటే అక్కడ స్పష్టమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కలెక్టర్ యశ్మన్ బాషా కూడా తాళం చీటులు మాయం కాలేదని తాళాలు ఓపెన్ కావడం లేదని అంటున్నారు. అయితే ఇందులో 7860 51 నెంబర్ గల కీ కలెక్టర్ వద్ద ఉందా లేదని కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఆరోపిస్తున్నారు. అయితే సోమవారం తాళాలు ఓపెన్ కానట్టే కాకపోవడంతో మాత్రం బ్రేక్ చేయాలన్న ఆలోచనలో కూడా యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా దానికి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే ఒప్పుకోకపోవడంతో మాత్రం ఏం చేయలేని పరిస్థితుల్లో దానికి సంబంధించి మళ్ళీ కూడా హైకోర్టుకు సమర్పించిన పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లోనూ యంత్రంగా నిర్లక్ష్యం వివరించడం ఏంటని చెప్పేసి కూడా అక్కడ ఒక చర్చనీయాంశమైంది. అంతేకాకుండా మరోవైపు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో కూడా దాదాపు 1-2 మిషన్లు కూడా దొరకకపోవడం అప్పటి అధికారులు ఆదుర్దుపాటుపోయిన పరిస్థితి అయితే గతంలో కూడా జరిగిన పరిస్థితి నెలకొన్నది. ఆ తర్వాత అదే హాల్లో ఇతరత్ర వస్తువుల కింద కూడా దొరికినట్టు తెలుస్తుంది. అంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఈవీఎంల సాంగ్రూపం విషయంలో నిర్లక్ష్యం కారణమేనన్న అభిప్రాయాలు కూడా అక్కడ వ్యక్తమవుతున్నాయి. అయితే తాళం చేతులు పోయిన టెక్నికల్ సమస్యతో కూడా తాళాలు ఓపెన్ కాకపోయినా హైకోర్టుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం ఖచ్చితంగా జిల్లా అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపడమే కాకుండా కీ నంబర్లను కూడా అంటే ప్రస్తావిస్తూ కోర్టుకు విన్నవించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దీంతో
అధికార యంత్రాంగం తిన్ను కోర్టు తప్పుపట్టే అవకాశాలు కూడా ఉండకపోలేదు. అంతేకాకుండా నిజంగానే తాళాలు పోయినట్టు రుజువైతే మాత్రం ఎన్నికల కమిషన్ కూడా జిల్లా అధికార యంత్రాంగానికి అంటే నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈసీఐ నిబంధనల ప్రకారం బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసినట్టయితే మాత్రం ఉన్నతాధికారులకు విధిగా వారిపైన వేటు వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన విచారణతో పాటు ఇతర నివేదికలు కూడా తెప్పించుకుని ఈసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులున్నారో వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. దాదాపు దీనికి సంబంధించి మాత్రం ఇటు కలెక్టర్, అదేవిధంగా ఇటు అల్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఎవరి రీతిలో వాళ్ళు కూడా అన్ని అంటే అక్కడ జరిగిన పరిణామాలను మాత్రం హైకోర్టుకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు దీనికి సంబంధించిన తీర్పు కూడా వెలువడున్న నేపథ్యంలో మాత్రం జగిత్యాల జిల్లాలో మాత్రం ఒక చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఎలక్షన్ పిటిషన్ వేసి ఉన్న ధర్మపురి కౌంటింగ్ రికార్డుల వివరం విషయంలో మాత్రం అధికారుల వైఫల్యం ఉందా, లేకపోతే తాళం చేతులు మాయం కావడం వెనుక ఆంతర్యం ఏమిటి, అదేవిధంగా కోర్టు ఆదేశాలు వచ్చినా కూడా ముందుగా ఎందుకు అప్రమత్తం కాలేదని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి అంటే చివరకు తాళాలు తీసే సమయంలో కూడా హడావిడి చేయడం ఏంటి అన్న చర్చ మాత్రం తీవ్రంగా కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా అధికారుల తీర్పు మాత్రం విమర్శలు కూడా చేస్తున్న కూడా వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు హైకోర్టులో మాత్రం దీనిపైన తీర్పు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. మాధవి, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.